Namaste, Telangana TDP Adyakshudiga Maji MLC Kasani Gnaneshwar Nina A party Jati Adyakshudu Chandrababu Naidu Nemincharu. Aithe Telangana Purtiga Satchubadipoyinatuvanti Telangana TDP ki Jevasatvalu ye vidhanga Kasani Gnaneshwar Teesukostaro Ayana Matalu Vindam. Gnaneshwar, Namaste. Namaskaramandi. Munduga congratulations. Telangana TDP adhyakshudiga nimithilayaru. Thank you anna. Enti asalu mee mundunnatundi target enti endukante poorthiga Telangana lo chachubadipoyinatundi party ki ippudu javasatvalu teesukochindi mee mundu lakshyam enti? Maa daggara pradhanamaina lakshyam danikante mundu media electronic media mitrulaku adhe vidhanga rashtra badhyathala pachinatundi పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా తప్పకుండా ఆయన ఆశించిన రీతిలో పార్టీని బలోపేతం చేస్తానని మరొకసారి ఆయన కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే అనగారిన కులాల యొక్క ప్రతి వ్యక్తి అలా గుండెలకు అద్దుకొని నాది పార్టీ అని చెప్పుకునే వాదం అది ఇంకా ఎక్కడ పోలే ఉన్నది. కాకపోతే మీరు అన్నట్టుగా ఈ మార్పులు చేర్పుల వల్ల కొద్దిగా లీడర్షిప్ అనేది తగ్గుత పడ్డది. ఈరోజు కూడా ఓటర్స్ కానీ ప్రజలు కానీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అన్ని పార్టీలు చూసినాక ఆ పాలన ఈ పాలనలో ఏది మేరు కనేది వేరే చేసుకునే తెలివి జనాలు ఉంది కనుక తప్పకుండా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. నా ముందున్న మెయిన్ లక్ష్యం ఒకటే, ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్తో పాటు పార్టీని ఒక విధంగా ప్రక్షాళన చేసి గతంలో పోయినటువంటి మిత్రులను యువతను మళ్ళీ రప్పించవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రజలకే విధంగా అయితే ఆలోచన ఉందో మీ అలా అన్ని పార్టీలు మీరు చూసినట్టయితే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అదేవిధంగా తెలుగుదేశం మీరు అన్నమాట వాస్తవం, దాన్ని ఏకీభించదక్కదు. అన్ని పార్టీలు ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణలో కానీ అక్కడ భారతదేశంలో కానీ బీజేపీ అదేవిధంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్టీలు సరే తెలుగుదేశం ఏ పంతలు పోతుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి డెవలప్మెంటు ప్రజలలో కానీ యువకులలో కానీ విద్యావంతులలో కానీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ రోజు చేసినటువంటి ఈ డెవలప్మెంటే ఈరోజు మన దానికి పునాది. అది చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఆనాడు ఎన్టీ రామారావు గారు యువతరానికి దాదాపు 20 నుంచి 22, 23, 25 సంవత్సరాలు ఉన్న యువకులకు విద్యావంతులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి వాళ్ళను మోసంతించారు. పూర్తిగా లీడర్లు పోయిర్రు, టీడీపీని జనం మర్చిపోయిర్రు. అదేవిధంగా చంద్రబాబు అంటేనే సమైక్యవాదిగా ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. సో చంద్రబాబును జనం కూడా యాక్సెప్ట్ చేయను, తెలంగాణ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయని పరిస్థితి 2014 ఎన్నికల్లో కూడా చూస్తాం. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ బాధ్యత అంటే కొంత అదే జనం ఏమంటుందంటే ఆ రోజు మేము అనుకున్న తప్పు చేసినాం, ఇప్పుడు ఇంకా అంతకంటే అధ్వానం ఉంది. ఎప్పుడైతే సమైక్యవాదం ఈరోజు కూడా డిస్కస్ చేస్తుందో మళ్ళీ మళ్ళీ తమరితో చెప్తున్నా, ఏ రోజైతే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిందో నీకు అద్దులు ఎక్కడున్నాయనే నేను మాట్లాడుతున్నా. ఇరవై రోజు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ అది. భారతదేశంలో అంతటి గురించి మాట్లాడే తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణకే పరిమితం అనేది లేదు కనుక ఆ వాదం లేదు. ఫస్ట్ ఈరోజు కూడా మీరు చూసినట్టయితే తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ ఏ పద్ధతిలో పొంజుకుంటుందో మీరు మా పేరు వచ్చిన తడు నుంచే మీరు చూస్తున్నారు. మళ్ళీ మీరు ఏ రోజైతే ఈ వాతావరణం వస్తుందో జనం లోపల మార్పు వస్తుందో ఆ జనం లోపల మార్పు ఏ వందలు వస్తుందనేది మీరు చూడవలసిన అవసరం ఉంది. మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, చెడు నిలవడానికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తామని మేము అంటున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అంటే రెండు పార్టీలేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. సో ఈ మూడు ప్రధాన పార్టీలతో టీడీపీ పోటీ పడగలదా అని నాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా పోటీ పడతాం, నెగ్గుతాం, దానిలో ఏం సందేహం లేదు.
సో ఎన్ని ఎన్ని స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు? అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. 119 స్థానాల్లో అభ్యర్థులు ఉండాలి కదా పోటీ చేయడానికి. అదే మాది మళ్ళీ అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్పినా మొన్న కూడా మీకు చెప్పిన జ్ఞానేశ్వర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాడు. ప్రతి గ్రామంలో జ్ఞానేశ్వర్ ఉన్నాడు. మీరు ఆలోచన చేస్తారు, మీరు 4 రోజులు అయిన తర్వాత చూడండి, మీరు ఇక్కడనే ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాం. 10వ తారీఖు చార్జ్ తీసుకున్న తర్వాత తండోపతండాలుగా ప్రతి గ్రామాన తల్లవలసిన అవసరం ఉంది. వస్తున్నారు అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి మీకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి సీనియర్లు సహకరిస్తారా మీకు? వాళ్ళు అందరు కలిసి నన్ను తీసుకున్నారు. సీనియర్ అందరు ఆమోదయోగ్యంగా వాళ్ళు వచ్చి నన్ను వెల్కమ్ చెప్పారు. దాంట్లో సందేహం లేదు. ఏ రోజు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు? 10వ తారీఖు టెన్త్ నాడు ఉదయం 10:30 అట్లా స్టార్ట్ చేస్తాం. సీనియర్ నేతలందరినీ కలుపుకుంటారు? అందరిని కలుపుకొని పోతాం. వాళ్ళ సలహాలు సూచనల మేరకే వ్యవహారం చేస్తాం. వాతావరణాన్ని ఎట్లుంటారంటే మీరు అన్నారు ఇప్పుడు ఏమి లేదని, మళ్ళీ మిమ్మల్ని పిలిపించి అయ్యా యోగి ఇది ఉందని చూపెట్టాలి కదా నేను. మీరే చూస్తారు ఈరోజు అడిగినటువంటి మాటను అతి తొందరలోనే వాస్తవం దానికి పుంజుకుంటుంది అనేది వాతావరణం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మనకందరికీ ఏంది, ఈరోజు 32,000 మెంబర్షిప్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మెంబర్షిప్ను మేము నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మా పని అనేది మీకు తెలిసిపోతుంది కదా. గ్రామస్థాయి నుండి వార్డు స్థాయి నుంచి మేము వెనకట ఆడకట్ట అంటుండే అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పిలుపులు వస్తున్నాయి మాకు. మేము తప్పకుండా వస్తాం. మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ మళ్ళీ ఒకసారి చూడవలసిన అవసరం ఉంది. జనం నుండి వస్తున్నది, మనం చెప్పుడు కాదు, జనం నుండే. 10 తారీఖు ఎందుకు పెట్టారు, ఇంకా 9:30 ఎందుకు తీసుకోలేదు అది చార్జింగ్? 10 తారీఖు చెప్పినాం, మాట చెప్పినాం, ఆ రోజు మంచి రోజు ఉంది, దాని గురించి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్లో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కొంత టీడీపీకి ఫేవర్గా ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా టీఆర్ఎస్కు టర్న్ అయినట్టుందిగా ఆంధ్ర సెక్టార్ ఓట్ బ్యాంక్ అంటూ ఉంటారు కదా మీడియాలో. నేనేమన్నా అనేవాళ్ళకు చాలా స్కోప్ ఏదైతే అనుకుంటున్నారో అది లేదు జనంలో. నువ్వు రోజు నక్కను చూసి పులి 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 అంటే వాళ్ళు నిజమే అనుకుంటాం. వాస్తవ రూపం ఎక్కడుంది? నేను ఖమ్మం కానీ సిటీ అని అంటలేను. నువ్వు ఆదిలాబాద్ చూసుకో, నిజామాబాద్ చూసుకో, ఖమ్మం అక్కడ నుండి నా స్టార్ట్ పని. నువ్వు ఖమ్మం ఒక దగ్గర ఇక్కడనే కాదు కదా తెలుగుదేశం అనేది. తెలుగుదేశం టీఆర్ఎస్ అని అనడం కాదు. ఈరోజు మీరు చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఎలక్షన్స్లో రాష్ట్రం అక్కడ ఉందండి. ఏ ఎలక్షన్ అని ఉందా? లోకల్ బాడీస్ కౌన్సిలర్స్ కూడా లేరు, వార్డ్ మెంబర్స్ లేరు, అందరూ అక్కడనే ఉన్నాం. కనుక ఏ ఎలక్షన్స్లో ఆ పంతలో లేరు ఎక్కడ, అది జరగదు. మార్పు కోరుతున్నారు, మార్పు జరిగి తీరుతుంది. 2014లో కానీ 18లో కానీ మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మీ పార్టీలో లేరు, అందరూ టీఆర్ఎస్లో చేరిపోయారు. మరి ఇది ఎట్లా చూడొచ్చు? మరి రేపు గెలిపించినా కూడా ఉంటారా? ఇప్పుడు ఏముందంటే అప్పటి వాదన వేరేది, ఇప్పటి వాదన వేరేది. అప్పుడు వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వచ్చిన తరుణం లోపల ఊహలు ఆలోచన విధానం వేరే తీరుండే. 2 పర్యాయాలు చూసినారు, ఏమి జరగలేదు. కనుకనే ఒక్కటి కాదు, నీకు 5 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే నీ డెవలప్మెంట్ ఏముంది? ఈరోజు మాట అప్పుడు పెద్దలందరూ చిన్నోనికి సంసారం ఎత్తే తలముంతలకు దాడి వస్తుందని, నీ ఆర్థిక వనరులు ఎంతుంది, నీ దగ్గర డబ్బు ఎంతుంది, నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి, గొంగడు ఎంత ఉందో కాళ్ళంతా వరదాక్కోవాలి. ఆ స్థామెత మళ్ళీ ముందుకు వస్తుంది. కనుక తప్పకుండా మీరు అన్నట్టుగా అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మార్పు జరగబోతుంది మీరు చూస్తారు. అంటే పార్టీకి పునర్వైభవం తీసుకొస్తారని మీరు అంటున్నారు? 100కి 100 వాళ్ళు తీసుకొస్తాము, దాంట్లో సందేహమే లేదు. మీ ఆరోగ్యం మీ వయసు సహకరిస్తుందా? అన్నీ సహకరిస్తుంది, ఏం ప్రాబ్లం లేదు.
అంటే గతంలో వివిధ పార్టీలో పనిచేశారు, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్గా కూడా మీ కుటుంబ సభ్యులు పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. సో ఈ రాజకీయ అనుభవంతో మిగిలిన పార్టీల నాయకులను టీడీపీలో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారా? టీడీపీలనే అనకుండా ప్రయత్నంలో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందులోకి వస్తున్నారు ఆటోమేటిక్గా, మీకు ఆటోమేటిక్గా జనం వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు అనేది చూస్తారు మీరు. ఇప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు మంచి చెడు, అతను నేను 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అప్పుడు మీరు రిజల్ట్ తెలుసుకొని అప్పుడు అందరికీ అనుకోని జ్ఞానేశ్వర్ అంటే ఏంది, వాటి జ్ఞానేశ్వర్ పని చేస్తాం అనుకునే చెప్తున్నాం, చెప్పేదే చేస్తాం, ఇది జ్ఞానేశ్వర్ నైజం. తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకొస్తాం, దాంట్లో ఏం సందర్భం. ఎన్ని లక్షల సభ్యత్వాలు టార్గెట్ పెట్టుకున్నారు? మేము దాదాపు 40 లక్షల మెంబర్షిప్ది ప్లాన్ ఉంది మాకు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 35,000 చేయాలి, లేకపోతే నీకు అకౌంట్లమే రా, మేము చేస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొద్దిగా టైం పడుతుండొచ్చు కానీ కంపల్సరీ చేస్తాం. 2023లో పోటీ చేసే స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తారా, ఏమైనా కలిసి వచ్చేటువంటి పార్టీలను కలుపుకోపోతారా? ఇప్పుడైతే సమస్య లేదు, మేము అన్నిట్లో కాంటాక్ట్ చేస్తామంటున్నాం. పోటీ మళ్ళీ మీరు అదే అంటున్నారు సార్, ఫస్ట్ ఏంటి అసలు గ్రామాలలోనే మీరు లేరు పోటీ చేయగలుగుతారు అంటారు. మేము అన్ని ప్రాంతాలలోనికి పోటీ చేస్తే మేము పోటీ చేసినట్టే కదా, ఉన్నట్టే కదా. రేపు కాలం చెప్తుంది వేరే వాళ్ళ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది. ఈరోజు మీరు అన్నట్టుగా స్తబ్దత ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం, మేము ఏకీభవిస్తున్నాం. కానీ నాకు ఎక్కువ టైం పట్టదు, ఓన్లీ 3 మంత్స్. 3 నెలల లోపల మళ్ళీ మనం మీరుంటారు, డైలీ డెవలప్మెంట్ ఉంటుంది, ఎట్లుంటుందో మీరు చూస్తారు. ఏది ఉన్నా లేకున్నా ప్రధానంగా మీడియా మిత్రుల యొక్క సలహాలు, మంచిని చెడును భేదం చేసుకునే సత్తా మీకు ఉంది మీతోని. మాకు అర్థం కాని ఉంటే మిమ్మల్ని క్లియర్గా అడుగుతాం, మనల్ని దాపరికమైంది. నేను ఏదైతే చేస్తాను నేను అనుకుంటున్నాను, నేను గేన్ అవుతా. ఇప్పటిదాకా జ్ఞానేశ్వర్ చెప్పింది ఏది వెనక పోయే ప్రసక్తే లేదు. తప్పకుండా మీరు అన్నట్టు తెలుగుదేశం పూర్వయం తెస్తాం, నూతన యువకులు ఉత్తేజాన్ని తీసుకొస్తాం, తప్పకుండా ఆ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా చెప్పండి, 8 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత? మీకు తెలుసు కదా మీ దగ్గర, ఇంకా మీకంటే నేనేం చెప్తాను, అది కరెక్ట్ లేదనే చెప్తున్నా నేను. జనం ఏమనుకుంటారో మీరు చెల్లండి, ఇవాళ అధికారం ఉన్నదండి, అధికారంలో మీరు ఏది చెప్పినా నడుస్తుంది, అధికారంలో మీరు ఏది చెప్పినా నడుస్తుంది. అధికారం పక్కకపోతే తెలుస్తుంది, అధికారంలో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఆలోచన చేస్తారు కదా, ఖజానా ఎంత ఖర్చు అయితే చూస్తలేరు, జీతాలు ఒక టైంకి వస్తలేదు. ఏ డిపార్ట్మెంట్కు ఫలానా రోజు జీతాలు ఇస్తున్నారన్న ఇష్యూస్ చెప్పండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసి చిన్నపిల్లలను 2 వీలర్స్ మొన్న చూశారు మీరు, అసలు పీల్చుక తింటారు చిరంజలతోని. ఇప్పుడు నువ్వు ఫోటో తీసుకుంటే ఆ వ్యక్తి వచ్చి కడతా అంటే లేదు, వాడు డబ్బు కడతా అంటే చాలాని కట్టరమ్మంటారు, అక్కడ భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక్కటి కాదు చెప్పేది, ఈరోజు వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు నేనేమంటున్నా అధికారంలో ఉన్న వాళ్ళకు వెనక తిరిగి చూసుకుంటలేరు, వాళ్ళు వాస్తవ రూపాయలు ఏమన్నా చూసుకుంటలేరు. కనుక మీరు చెప్పేవాళ్ళన్నా చెప్పేవాళ్ళదన్నా చూసి రాలే వాళ్ళు, ఒక్కటి అనలేదు, ఎన్ని చెప్పినా తక్కువనే. టీడీపీ ఆఫీస్కి ఎన్టీఆర్ భవన్కు 2 లెట్ బోర్డు తగిలించుకోవాల్సిందే అని గతంలో కేటీఆర్ కూడా అన్నాడు, మీరేమో పార్టీకి పూర్వమై ఉంది. నేనేమన్నా ఎవరు 2 లెట్ బోర్డు తగిలించుకుంటారో చూస్తాను నేను. జ్ఞానేశ్వర్ ఇక్కడ ఉన్నాడండి, మేము 93 కులాలు, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు, సబ్బండ వర్ణాలతో వ్యవహారం చేసినాం. ఎవరు ఎక్కడ ఉంటారో చూస్తారు కదా, రేపు ఎవరికి 2 లెట్ బోర్డు తగిలితే చూస్తారు మీరు. 2 లెట్ బోర్డు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయినాక టీఆర్ఎస్కి 2 లెట్ బోర్డే అయింది కదమ్మా. ఇప్పుడు రేపు వచ్చే కాలం లోపల ఏం జరుగుతానండి, నేనేమన్నా కాలం నిర్ణయిస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి చేయకపోతే మంచి రిజల్ట్ ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నా, గతంలో ఉన్నటువంటి మాట ఈరోజు ఉన్నటువంటి మాట రేపు జరగబోతుంది. నీకు మునుగోడు ఎలక్షన్స్ లాగా
మొత్తం రాష్ట్రం అంతా తీసుకొని 119 సీట్లు నిలబెడతావు అట్లా. అప్పుడు ఎక్కడో అక్కడనే పని చేయాలి కదా. 100 మంది ఎమ్మెల్యేలు ఆర్భాటాలు ఇవి కథలు ఇట్లా జరుగుతాయా ఎప్పుడన్నా? ఏపీలో బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ వెళ్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల చర్చ కూడా అది నడుస్తుంది. తెలంగాణలో కూడా ఒకవేళ అక్కడ జరిగితే తెలంగాణలో కూడా బీజేపీతో టీడీపీతో వెళ్తుందా? ఎందుకంటే గతంలో మీరు రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేసినాయి. మేము ఏమన్నామంటే నా వాతావరణం మీరు అన్నట్టుగా ముందు పార్టీని చక్కదిస్తాం, గ్రామ గ్రామాన తిరుగుతాం, గ్రామం నుంచి మెంబర్షిప్ చేస్తాం, క్యాడర్లో నొత్తనొత్తులు కనిపిస్తాం, పూర్వాయుగం తీయడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రయత్నం అంతా అదే. నా ప్రయత్నం క్యాడర్ మీద, క్యాడర్ని ఎట్లా తీసుకురావాలి, జనం ఎట్లా తీసుకురావాలి, జనం ఏమనుకుంటుంది, మనం ఏం చేయాలి, జనం ఏదనుకుంటే మనం ఏం చేయాలి. లీడర్ ఎప్పుడన్నా లీడర్ అనేవాడు ప్రజలు ఏమనుకుంటారు దాన్ని మండిపోవాలి. మన నిర్ణయం ప్రజల మీద పెట్టద్దు. ఆ ప్రజ అనుకున్నది ప్రజల మీద పెడుతున్నారు కనుకనే ఇటువంటి పరిస్థితులు. కనుక మంచి జరుగుతుంది, మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా ఉట్టిగా అడుగుతలేము. ఆ రోజు డెవలప్మెంట్ చేసినటువంటి ఇలా హైటెక్ సిటీ కానీ, ట్రిబులార్ కానీ, మన స్టేడియాలు కానీ, ఈ రోడ్లు కానీ, అప్పుడున్న పరిస్థితులు కానీ, ఐటీ కానీ, ఒక్కటి కాదు చంద్రబాబు నాయుడు చేసినాయి కదా. ఆ రోజు ఆ బీజాలు నాటింది కనుక ఇలా ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాలను ఖర్చు పెట్టుకోవడానికి సరి అయిన పంత లేదు. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ గారు. నమస్కారం. సో ఇది తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడితో కాసాని జ్ఞానేశ్వర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో చారితో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.